हेलो एवरीवन नेनु मी लतिका वेलकम टू लतिका चैनल तेलुगु वीडियो की वेल्पे मुंदु मीरु उन्न चैनल नी मोदटिसारी चूसिनट्लयिते सब्सक्राइब चेयंडी पक्कने बेल ऐकान नी एक्टिवेट चेयंडी बेल तो चेयडम वल्ल नेनु एप्पुडु वीडियोस अप्लोड चेस्तानु कदा आ वीडियोस अनेवि मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि ई रोजु ओक मंचि रेसिपी चेसानंडी आ रेसिपी एंटंटे कोकम वेसी इक्कड नेनु चापल पुलुसु चेसानु मीरु एंत मंदि कोकम वेसी चापल पुलुसु ट्रई चेसारो ना कामेंट सेक्षन लो चेप्पंडी अलागे वीडियोनि इस्ते ओक लैक कूडा चेयंडी ई प्रासेस अंटे ओकसारि चूसेद्दां रंडी इप्पुडु ओक कडायिलो इदे प्यान तीसेसुकोनि ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసి మూడు ఉల్లిపాయలను తీసేసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇవి నేనైతే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ నేనైతే కొకం తీసుకున్నాండి నిమ్మకాయ సైజ్ అంత వరకు నార్మల్ వాటర్లోనే నానబెట్టుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవడం అలాంటివి ఏం లేవు, జస్ట్ వాటర్లో వేసుకోవడమే. ఇక్కడ 1 కేజీ వరకు చేపల్ని తీసుకున్నానండి, వీటి పేర్లు అయితే నాకు తెలియదు. సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలి ఏందని చెప్పేసి చూస్తున్నాను. చూడండి ఒక వెడల్పాటి బౌల్ మాత్రమే తీసుకోవాలి. మనం ఎప్పుడు ఫిష్ కర్రీ చేసుకున్నప్పుడు ఒక్కటి గుర్తుంచుకోండి. సో ఇరికిరికున్న బౌల్ ఏవి తీసుకోవద్దండి, కొంచెం ఎల్ముగా వెడల్పుగా ఉన్నాయి మాత్రమే తీసుకోండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ ఈటైన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేయాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేయాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. అలాగే ఇక్కడ నేను జీలకర్ర మెంతులు దంచి పెట్టుకున్నానండి, కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అవుతుంది మొత్తం కూడా. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర తీసేసుకొని దంచి పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలి. ఇవన్నీ బాగా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కుకం నానబెట్టుకున్నాం కదా, వాటర్తో సహా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే మిక్సీకి వేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఈ వాటర్ అనేవి బాగా మరిగించుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీ గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే ఇక్కడ 3 గ్లాసుల వరకు కరెక్ట్ గా సరిపోయింది గ్రేవీ కన్సిస్టెన్సీ పులుసు కన్నట్టు. సో ఇప్పుడు నేనైతే ఫిష్ ముక్కలు మనం శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా, చేప ముక్కలు ఇందులో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేస్తున్నాను. ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం సాఫ్ట్ చెంచాలు అలాంటివి వాడుకోవాలండి, గరిటెలు అయితే అస్సలు వాడొద్దు. సో ఈ పులుసు కొంచెం పల్చగానే ఉంటుంది, చిక్కగా కావాలంటే మీరు కొంచెం ఆనియన్ పేస్ట్ని ఎక్కువగా వేసుకోండి. ఈ చేప ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కొకం వేసిన చేపల పులుసు రెడీ. నేనైతే ఫస్ట్ టైం హోటల్లో ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా డీమార్ట్ వెళ్ళినప్పుడు కొకం అయితే తెచ్చుకొని ఇలా ఇంట్లో ట్రై చేశాను, వీడియో కూడా చేశాను మీ అందరి కోసం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఏంటి వీడియో ఎండ్ చేయకుండా ఇంకా ఎగ్ చేస్తుందని అనుకుంటున్నారా? సో మా బాబు కోసం పాలు తాగే పిల్లలకి ఫిష్ పెట్టొద్దు అంట, తెల్లశుభ్రం అవుతుందంట. సో అందుకని చెప్పేసి మా బాబు కోసం ఇలా అయితే ఎగ్ చేస్తున్నాను. అంటే ఫిష్ చేసిన రోజు మార్నింగ్ మాత్రమే తినిపిస్తానండి, నైట్ పూట పాలు తాగుతాడు కాబట్టి ఇంకా పాలు కొంచెం ఫిష్ తినిపించేటప్పుడు గ్యాప్ ఇవ్వాలంట. సో అందుకని చెప్పేసి నైట్ పూట అయితే నేను ఇలా ఎగ్ కానీ ఇంకా వేరే ఏదైనా సరే చేసిస్తాను, ఫిష్ ఉన్న రోజు మాత్రమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కుక్కం వేసి చేపల పులుసు. అన్నిటికంటే కూడా కుక్కం వేసిన చేపల పులుసు చాలా చాలా బాగుంటుంది, చింతపులుసు కన్నా కూడా. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.